స్పెషల్ ఒకేషన్స్ కి కేక్ ఎలా రెడీ చేయాలో చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థములు 1 కప్ మైదా, 1 కప్ షుగర్, బేకింగ్ పౌడర్, 1 కప్ బటర్, బేకింగ్ సోడా 3 eggs, కొద్దిగా సాల్ట్. తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా మనం మైదా పిండిని జల్లించుకుందాం. ఈ విధంగా జల్లించుకున్న మైదాని ఒక బౌల్లో తీసుకున్నామండి. అదేవిధంగా షుగర్ని కూడా మనము జల్లించుకుందాము. షుగర్ని మనం ముందుగా గ్రైండ్ చేసుకుని ఈ విధంగా జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకున్న షుగర్ని కూడా మనము మైదాలో వేసుకుందాం. తర్వాత మనం నెక్స్ట్ బేకింగ్ పౌడర్ని వేసుకుందామండి. 1½ స్పూన్ వేసుకోవాలి. బేకింగ్ సోడాని 1/2 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా టేస్ట్ కోసం సాల్ట్ కూడా వేసుకుందామండి. ఈ విధంగా అన్ని మనం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా డ్రై ఐటమ్స్ అన్ని చక్కగా కలుపుకున్నాక దీనిలో కాచి చల్లార్చిన బటర్ని వేసుకోవాలండి. 1 కప్ బటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బటర్ లేకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చండి టేస్ట్ కోసం. బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక 1 కప్ పాలు వేసుకున్నామండి. కేక్ ఫ్లఫీగా రావాలి అంటే పాలు వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా ఒక బౌల్లో మనము 3 eggs బీట్ చేసుకుని వేసుకోవాలండి. బాగా నురగొచ్చేంత వరకు బీట్ చేయాలి. ఈ విధంగా బీట్ చేసుకోవాలని బ్యాటర్ మొత్తం ఇదిగో ఈ విధంగా కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలి. మనం ముందుగా బీట్ చేసుకున్న ఎగ్స్ని కూడా ఇందులో కలుపుకోవాలి. చక్కగా బ్యాటర్ని మొత్తం బాగా కలుపుకోవాలి. క్లాక్ వైజ్గా కలుపుకోవాలండి. ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి. నెక్స్ట్ మనం ఒక కేక్ మోల్డ్ తీసుకొని మనం కొద్దిగా బటర్ అందులో వేసుకొని చుట్టూ రాసుకుందాం. అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా మైదా వేసుకొని డస్టింగ్ చేసుకోవాలి. ఈ విధంగా డస్టింగ్ చేసుకుంటే మనకి కేక్ అంటుకోకుండా ఈజీగా బయటకు వస్తుంది. ఇప్పుడు మనం కేక్ మిశ్రమాన్ని ఈ విధంగా వేసుకుందాం. 1/2 వరకు మనం వేసుకుందామండి. ఫుల్గా వేసుకోకూడదు, పొంగుతుంది కాబట్టి మనం 1/2లో వేసుకోవాలి. కొద్దిగా ఇలాగా మనము ట్యాప్ చేసుకుందాం. ఈ విధంగా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ అవి ఉండవు. మళ్ళీ ఒకసారి మనం ట్యాప్ చేసుకొని ఓవెన్ ఆన్ చేసుకొని లోపల పెట్టుకుందామండి. క్లోజ్ చేసుకొని కేక్ మోడ్లో సెట్ చేసుకొని 30 to 40 మినిట్స్ వరకు మనం బేక్ చేసుకుందాం.
చూసారండి, చూసారు కదండి, అది కేక్ బాగా పొంగుతుంది, ఫ్లఫీగా తయారైంది. ఇంకా జస్ట్ 1 మినిట్ ఉంది రెడీ అవ్వడానికి. కేక్ రెడీ అయ్యేందుకు ఓకే అయిందండి, మనం బయటికి తీద్దాము. ఓవెన్ లోంచి బయటికి తీసామండి, కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఇలా బాగా కుక్ అయిందో లేదో మనం టూత్ పిక్ తో టెస్ట్ చేద్దాం. ఈ విధంగా ఏమి అంటుకోకుండా ఉంటే కేక్ రెడీ అయిపోయింది. సేమ్ బ్యాటర్ని మనము కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని మనము కుక్కర్ని పెట్టుకుందాము. కుక్కర్ని ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా మనము లిడ్ని కూడా పెట్టుకుందాం. ఈ విధంగా మనము మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకుందాం. ఈ విధంగా ప్రీహీట్ చేసుకున్నాక మనము లోపల ఒక స్టాండ్ పెట్టుకుందాము. పెట్టుకున్న తర్వాత మనం ఈ బ్యాటర్ని లోపల పెట్టుకున్నాం. తర్వాత మనం మూత పెట్టేసుకొని విజిల్ ఏమీ పెట్టుకోకుండా మామూలుగా మళ్ళీ పెట్టుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఫ్లేమ్ని లోకి మీడియంకి మధ్యలో పెట్టుకోండి. ఒక 1/2 అవర్ వరకు కుక్ అవ్వాలి. 1/2 అవర్ టు 40 మినిట్స్ వరకు పడుతుంది బేక్ అవ్వడానికి. ఓకేనండి, 40 మినిట్స్ అయింది, తీసి చూద్దాం మనం. చూసారు కదా, చక్కగా అయిపోయింది కేక్, పొంగింది. మనం బయటికి తీసుకుందాం. ఇది చక్కగా బేక్ అయిందో లేదో మనము టూత్ పిక్ పెట్టి చూద్దామండి. ఈజీగా చక్కగా క్లీన్గా కుక్ అయిపోయింది. దీన్ని మనము ప్లేట్లో డిష్ అవుట్ చేసుకుందాం. డిష్ అవుట్ చేసుకునే ముందు దీని అంచులను మనం సపరేట్ చేసుకున్నాము. ఇలా చాక్ తోటి అంచుల్లో ఇలాగా సపరేట్ చేసుకోవాలి. ఇది కొద్దిగా చల్లగా అయిన తర్వాత దీన్ని మనము రివర్స్ చేసుకుని డిష్ అవుట్ చేసుకుందాం. ఈ విధంగా మనము బోర్లించిన తర్వాత చక్కగా కేక్ మౌండ్ వచ్చేసింది. చూసారు కదా, ఎంతో చక్కగా కేక్ రెడీ అయిపోయింది, ఫ్లఫీగా చాలా చక్కగా రెడీ అయింది. ఈ విధంగా ఓవెన్లో కానీ కుక్కర్లో కానీ చేసుకుంటే ఏ విధంగా చేసుకున్నా చక్కగా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.